హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు, నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోదాం. సో వీడియో చూసే ముందు నా అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరికైతే వల్గర్గా ఎవరికైతే యూస్ఫుల్ కాదు ఈ వీడియో అనిపిస్తారో దయచేసి స్కిప్ చేసుకోండి. అంతేకాని వల్గర్ మెసేజెస్ వస్తే అయితే పెట్టవద్దు అని నా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయిల్లో ఆ కోరికలు వచ్చినప్పుడు ఎలా ఇంట్లోనే తీర్చుకోవాలి అని చెప్పే అంశం గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అమ్మాయిలు పీరియడ్స్ అయినా 14 నుంచి 20 రోజుల వరకు ఎగ్ రిలీజ్ అవుతుందండి. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళలో అమాంతంగా కోరికలు అనేవి వస్తాయి. అది కామన్ మెకానిజం బాడీ, అది ఎవరు తప్పు కాదు, దేవుడిచ్చిన థింగ్ అన్నమాట. సో కాబట్టి ఈ ఎవరికైతే ఈ కోరికలు వచ్చినప్పుడు నేను ఈ చెప్పబోయే ఈ టిప్స్ని పాటించినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కోరికల్ని ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా తీర్చుకోవచ్చు అండి. సో కాబట్టి మనం పెద్దవాళ్ళ మన పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే మెచ్యూర్ అయినా అంటే పీరియడ్స్ అయిన డే నుంచి మనకి ఈ ఫీలింగ్స్ అనేవి క్రోమోజోమల్స్ డెవలప్మెంట్ అనేది బాడీలో జరుగుతుంది. ఈ క్రోమోజోమల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు మనలో తెలియకుండా కొన్ని ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫీలింగ్స్ కలిగినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే కొత్తగా కొంచెం హ్యాపీగా బాగా దగ్గరగా మాట్లాడతారో వాళ్ళతో తప్పు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి తప్పులు చేయటం వలన మనం మనకే కాకుండా ఫ్యామిలీకి చెడ్డ పేరు రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, మనం చూస్తూ ఉన్నాము. అలాగే వాళ్ళని లవ్ చేసి వీళ్ళని లవ్ చేసి కరెక్ట్గా వాళ్ళతో తప్పు చేసి వీళ్ళతో తప్పు చేసి ఫైనల్గా ఇంకొకరితో పెళ్లి చేసుకోవటం ఇలా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో అబ్బాయిల జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేయటం, ఎందుకు వాళ్ళ జీవితాన్ని తప్పు చేయటం అని చెప్పి ఈ అంశం గురించి చాలా డీటెయిల్గా ఎవరైతే ఇలా కోరికలు కలుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ఎప్పుడైతే ఈ అమ్మాయిలకి ఈ కోరికలు కలుగుతూ ఉన్నాయో అప్పుడు చల్లనీటి స్నానం అనేది అడ్వైజబుల్ చేస్తున్నాము. ఎందుకు ఈ చల్లనీటి స్నానం చేసినప్పుడు మనలో ఉన్న క్రోమోజోమల్స్ అన్నీ కూడా, క్రోమోజోమ్స్ మన హార్మోనల్ చేంజెస్ కలిగినప్పుడు బాడీ హీట్ అయిపోతుంది అన్నమాట ఆ కోరికలు కలిగినప్పుడు. సో బాడీ హీట్ అయినప్పుడు ఏం చేస్తాము, చల్లగా మనం చల్లనీటితో ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మిడ్డే కావచ్చు, ఎప్పుడైనా కూడా చల్లనీటి స్నానం ఇలా చేయటం వలన మనలో హార్మోనల్స్ చేంజ్ అయినప్పుడు బాడీ హీట్ అవుతుందని చెప్పాను కదా, ఆ హీట్ అనేది మన కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆ హీట్ కంట్రోల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉండే ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. సో ఈ చిన్న టిప్ చూడండి ఎంత పెద్ద భారీ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుందో. నెంబర్ 2 వచ్చేసి మనం మూవీస్, ఫన్నీ మూవీస్ చూస్తూ ఉండాలన్నమాట. అంటే మనం లవ్ మూవీస్ చూస్తూ ఉంటాము. ఆ లవ్ మూవీస్ చూసినప్పుడు ఏమవుతుంది, మనలో తెలియకుండానే ఆ కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ ఫన్నీ మూవీస్ మనం రిక్రియేషనల్ కోసం స్టోరీ మూమెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు, మూవీస్ని చూస్తూ ఉన్నప్పుడు, సో మనకి తెలియకుండానే టైం అయిపోతుంది, టైర్డ్ అయిపోయి బాగా నిద్రపోతాము కదా. సో కాబట్టి మీరు ఈ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎంగేజ్ చేసుకోండి, ఫీలింగ్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆ కోరికలు కలిగినప్పుడు మనం ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ 14 డేస్ తర్వాత, ఆ పీరియడ్స్ టైం తర్వాత 14 డేస్ నుంచి 20 డేస్ అని చెప్పాను కదా, ఆ టైంలో కానీ మీరు బాగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే అది అప్పర్ లిప్ ఎక్సర్సైజ్ కావచ్చు, లోవర్ లిప్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఏవైనా కూడా బాడీ కదలికలు అనేది జరగాలండి. అలా కదలికలు జరిగినప్పుడు బాడీలో హార్మోన్స్ అనేది మనకి కంట్రోల్లో అయిపోతుంది అన్నమాట. ఆ కోరికలు అనేది ఆటోమేటిక్గా కంట్రోల్కి అయిపోతాయి, స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ. బాడీ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి బాగా స్లీప్ అనేది వస్తుంది. ఓవర్ తప్పు ఆలోచనలు అనేవి బాడీలోకి ఎంటర్ అయిపోవు. మనకి మన షోల్డర్ రొటేషన్ కావచ్చు, లోవర్ లిమ్ రొటేషన్ కావచ్చు, కొంచెం రిస్కీ వాకింగ్ కావచ్చు, రొటేషన్స్ అన్నీ కూడా హిప్ రొటేషన్ కావచ్చు. హిప్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో బాగా మనకి ఆ యొక్క గర్భాశయం అనేది కూడా మూమెంట్ అయిపోయి చక్కని ఫలితం అనేది ఉంటుందన్నమాట ఆ కోరికలు రాకుండా. కాబట్టి ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకొక టిప్ నేను ఇది కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ సమయంలో
బ్రెస్ట్ అనేది మనకి ఐ మీన్ చెస్ట్ పార్ట్ అనేది బల్జ్ అయిపోయినట్లు ఫీవరిష్గా కూడా అనిపిస్తూ ఉంది. సో అలాంటి టైంలో కోరికలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. అది వెజైనల్లో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, చేంజెస్ అనేది మనకి పీరియడ్స్ అయిన 14 డేస్ నుంచి 20 డేస్ వరకు కొన్ని చేంజెస్ జరిగినప్పుడు ఆ సమయంలో మాత్రమే కొంచెం కోరికలు అనేవి జరుగుతూ ఉంటాయి, కోరికలు రావడం. కాబట్టి ఆ సమయంలో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకోవటం, అదే బ్రెస్ట్లో కావచ్చు, వెజైనల్లో కావచ్చు, అలా మసాజ్ చేయటం వలన కొంచెం మనకి కంట్రోల్ అనేది, మన కోరికలు అనేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ అంటారు కదా సామెత, నిప్పు మీద నీళ్లు చల్లటం. సో మనం ఆ వేడిగా ఉన్నప్పుడు, ఐ మీన్ ఆ హార్మోన్స్ వచ్చి వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా మసాజెస్ చేయటం వలన, చల్లని నీళ్ళతో స్నానం చేయటం వలన మనకి ఈ కోరికలు అనేవి 90% కంట్రోల్లో అవుతుంది. సో ఫ్రెండ్స్ మరి ఈ టిప్స్ అన్నీ పాటిస్తారు కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి గర్ల్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫుడ్ తినరు. ఎప్పుడు ఎంటీ స్టమక్, వద్దు 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 అని చెప్పేసి మారం చేయటం చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీస్లో. సో అలా మారం చేసినప్పుడు ఎంటీగా స్టమక్ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ ఉత్పత్తి అయినప్పుడు అన్నీ కలిసి ఆ అమ్మాయికి ఎలా అనిపిస్తుందంటే ఒంటరిగా పడుకోవాలి, ఒంటరిగా ఉండాలి, ఒక అలోన్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉంటుందన్నమాట. ఇంట్లోనే దూరంగా ఒక సైడ్ పడుకోవటం అలా ఉన్నప్పుడు, ఒంటరిగా ఫీలింగ్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా ఒంటరిగా ఉన్నప్పుడు ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. కాబట్టి కడుపు నిండా తిని, అది ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, ఇలా పచ్చి కూరగాయలు కావచ్చు, అలాగే మనకి రైస్ కావచ్చు, అన్నీ కూడా కడుపు నిండా, బటర్ మిల్క్ కావచ్చు, కడుపు నిండా తిని హ్యాపీగా ఉన్నానంటే ఖచ్చితంగా బాగా నిద్రపడుతుంది, ఎటువంటి కోరికలు ఆశలు కలగవు. సో వాళ్ళు ఆ విధంగా కూడా, ఈ విధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, ఒంటరిగా ఉండటం వలన మాత్రమే ఈ కోరికలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ లేరు, నాన్న లేరు, ఇంట్లో ఎవరు లేరు, మనకి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏ బోరు కొట్టేస్తుంది అని చెప్పేసి మనం వేరే విధంగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా గడపకుండా మీ ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో మనం కలిసిన, అంటే వాళ్ళతో కలిసి పడుకున్నట్లయితే ఈ కోరికలు అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ, ఒక 80% ఆఫ్ ఇలా జరిగేది, ఇలాంటి కోరికలు తీర్చుకోవటం, వేరే వాళ్ళతో డైవర్ట్ అవ్వటం, వేరే వాళ్ళతో తప్పు చేయటం అనేది ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్స్ అనేవి వస్తాయి బేసికల్గా. కాబట్టి ఈ కోరికలు పోవాలా, ఈ కోరికల్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎవరో ఒక ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులతో కావచ్చు, వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే మనకి కోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చాలామంది ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియక ఇప్పుడు మనం అక్రమ సంబంధాలకు కూడా దారితీస్తుంది. ఈ అక్రమ సంబంధాల వల్ల ఫ్యామిలీస్ అనేవి విడిపోవటమో లేదంటే హత్యలకు గురవటమో జరుగుతూ ఉంటుంది. అమ్మాయిలు చూసినట్లయితే తెలియకుండానే వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళు ఈజీగా వాళ్ళు లవ్లో పడటం, వాళ్ళు తీయని మాటలకు వాళ్ళు ఫ్లాట్ అవ్వటం, అప్పుడే వాళ్ళకి ఇక ఈ యొక్క హార్మోనల్స్ చేంజెస్ వల్ల కోరికలు కలిగినప్పుడు ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళకి ఈజీగా టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా వాళ్ళతో మూవ్ అయిపోవటం, తప్పు చేయటం, సో అది మళ్ళీ వేరే విధంగా రావటం, సో ఇది ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి గొడవలు రావటం, ఇలా ఎన్నో హత్యలు, ఎన్నో సూసైడ్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము, లవ్ ఫెయిల్యూర్స్ కేసెస్. కాబట్టి ఆత్మహత్య చేసుకోవటం, అలాగే హత్యలు చేసుకోవటం, సో ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆ కోరికలు కలిగినప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ను పాటిస్తూ మీరు కానీ కంటిన్యూ చేసినట్లయితే దయచేసి మనకు ఈ ఓవర్గా తప్పు చేసే గుణాల నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా, మన వయసులో ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని చూసినట్లయితే వాళ్ళకు కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది, కానీ పెళ్ళి కాకుండా ఎవరైతే ఇలా కోరికలను, ఎక్కువ కోరికలు వస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇది ఫాలో చేయండి. వాళ్ళందరూ కూడా కంట్రోల్లో ఉంటే మనం ఈ హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా కాపాడుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో నాకు వల్గర్గా అనిపించినట్లయితే దయచేసి స్కిప్ చేసుకోవచ్చు. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం నేను ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.